హాయ్ ఎవరివన్, ఏంటి ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా అజిటేట్ ఎందుకు అవుతున్నావు అని మా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు. అంటే అదేదో నేను బాధపడుతున్నాను, నన్ను నేను టార్చర్ చేస్తున్నాను చెప్పను కానీ చాలా చికాకు పెట్టిస్తున్నారు ఫర్ షూర్. ఏంటి అనేది ఎలా చెప్పాలని అర్థం కదా, అందుకని చూపించేస్తే పని అయిపోతుంది కదా అనుకుంటున్నాను. ఇది నా ఫోన్. ఈ ఫోన్లో నేను ఏదన్నా కనీసం మా ఫ్రెండ్కి ఫోన్ చేయాలన్నో లేకపోతే నేను మెసేజ్ చూసుకోవాలనుకుంటే ఇది పరిస్థితి. ఇతను ఎవరో నాకు తెలియదు. ఫ్యాన్ పేజ్లో వాళ్ళు నా నంబర్ షేర్ చేయడం వల్ల వీళ్ళందరూ ఫ్యాన్స్ అండి. గత 48 అవర్స్లో నాకు ఆల్మోస్ట్ 6 నుంచి 7 వేల ఫోన్ కాల్స్ వచ్చాయి. సో లిటరల్గా నా మై ఫోన్ ఈజ్ నాట్ స్టాపింగ్ రింగింగ్. అంటే ఎంత ఎలా ఉంటుందో అర్థం చేసుకుంది. నేను మా ఫ్రెండ్కి ఫోన్ చేయాలన్నా లేదు మీకెవరికైనా ఫోన్ చేయాలన్నా ఐఎమ్ నాట్ ఎబుల్ టు డూ జస్ట్ ఓకే. నేను యూ ఆల్ నో ఫేస్బుక్లో నేను కొంచెం యాక్టివ్గా ఉంటాను. ఫేస్బుక్ కేవలం నేను ఒకసారి చూసుకుందాం ఏమైనా కామెంట్లు వచ్చాయా ఫ్రెండ్స్వి, లేకపోతే నేను ఏదన్నా స్టేటస్ పెట్టాలా అనుకుని చూసుకునే లోపల ఇంకో కాల్ వస్తుంది. కాల్ చేయడానికి ఫీల్ లేదు, నేను ఫేస్బుక్ చెక్ చేసుకోవడానికి వీల్లేదు. వాట్సాప్లో కనీసం ఓకే, వాట్సాప్లో ఐ షేర్ మై ఇన్ఫర్మేషన్, మై డీటెయిల్స్ టు ఫ్రెండ్స్, ఇవన్నీ నేను కమ్యూనికేట్ చేసుకోవాలనుకుంటే ఇది పరిస్థితి. అండ్ వాట్సాప్ గ్రూపుల్లో అండ్ నాట్ ఎబుల్ టు ఫంక్షన్ ఎనీథింగ్, అది క్లియర్గా తెలుస్తూనే ఉంటుంది, అది మళ్ళీ మళ్ళీ నేను చెప్పాల్సిన అక్కర్లేదు. ఫోన్ హ్యాంగ్ అయిపోవడం, నాట్ ఏబుల్ టు యూజ్ ద ఫోన్, ఇవన్నీ మీకు చాలా సింపుల్గా సిల్లీగా అనిపించినా కూడా దీస్ ఆర్ సో ఇరిటేటింగ్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ బ్యాక్ టు మై నార్మల్ లైఫ్, దట్ ఈస్ మై ప్రాబ్లం. ఫేస్బుక్లో వాళ్ళు నా నంబర్ షేర్ చేసుకోవడం, వాట్సాప్ గ్రూప్లో నంబర్ షేర్ చేసుకోవడం, వీటన్నిటి వల్ల ఏమైంది అనుకుంటే ఫోన్ లేదు. అంటే ఆల్మోస్ట్ నేను ఒక కనీసం ఒక 1000 నుంచి 10,000 వరకు ఉన్నటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ వీటన్నిటిని నేను ఐఎమ్ సింప్లీ నాట్ ఏబుల్ టు చెక్. అండ్ ద కైండ్ ఆఫ్ ఇప్పుడు జఫా ఆర్ఐపీ కాల్ గర్ల్స్, పవర్ స్టార్, ఆర్ఐపీ కత్తి మహేష్, పవర్ స్టార్ పీకే ఫ్యాన్స్, వీటన్నిటిలోనూ నా నంబర్ నన్ను యాడ్ చేసి, అంటే వాట్సాప్ గ్రూపుల్లో నన్ను యాడ్ చేసి పచ్చి బూతులు తిరుగుతూ నా నేమ్స్ షేర్ చేసి నన్ను నానా రకాలుగా మార్ఫ్ చేసి వాటన్నిటినీ షేర్ చేస్తూ నాకే డైరెక్ట్గా బూతులు తిరుగుతూ ఇవన్నీ చేస్తుంటే వీళ్ళు ఫ్యాన్ ఈ మీడియాలోకి వచ్చే ఫ్యాన్స్ ఏమంటున్నారు, మీరు సైలెంట్గా ఉండొచ్చు కదా, ఎందుకు దీన్ని ఎస్కలేట్ చేస్తున్నారు. సైలెంట్గా నేను ఉన్నాను, నేను నా విషయం ఏదో నేను చెప్పాను, నా అభిప్రాయం ఏదో నేను షేర్ చేశాను, నేను సైలెంట్గానే ఉన్నాను. సైలెంట్గా కాకుండా చేస్తున్నది ఎవరు, నేను కాదు కదా. ఇంత ఘోరం చేస్తున్నారు కాబట్టి మీడియా వాళ్ళని అనిపించారు. ఆ మీడియాలో ఏమంటారు, నన్ను అక్యూజ్ చేస్తున్నారు, ఏంటంటే నువ్వు పవన్ కళ్యాణ్ ఉపయోగించుకుంటున్నావు. నాకేముంటండి అవసరం, నా జీవితంలో పవన్ కళ్యాణ్ అక్కర్లేదండి. మీ జీవితంలో మీకు కావాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు, మీతో నాకు సమస్య లేదు. నా జీవితంలో పవన్ కళ్యాణ్ అక్కర్లేదు, అది మీరు అర్థం చేసుకోండి. ఇది అవసరం అంటారా నాకు? ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ మై డైలీ ఫంక్షనింగ్ యాజ్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్. నా ఫోన్ నేను వాడుకునే పరిస్థితి లేదు. నేను అబ్యూజివ్ కంటెంట్ చూసేవాడికి ఎవరికైనా అమ్మలు, అక్కలు, ఆలులు, కొడుకులు ఎవడో నన్ను ఏకంగా ఫోన్ చేసి నేను ఎట్లా చంపుతామంటే నీ కొడుకుడు గుర్తుపట్టడం అంటే నాకు ఎలా ఉంటుంది? బాధ కలగకూడదా? ప్రశ్నించకూడదా? పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి అంటారు. పోలీస్ రిపోర్ట్ ఇస్తాను, ఎప్పుడు ఇవ్వాలో నేను తెలుసుకోవాలి కదా. కనీసం ఎవరో ఒకరు మాట్లాడితే నాకు ఈ టార్చర్ తప్పుతుంది అని నేను ఆశించడం తప్పలేదు కదా. నేను ఇప్పుడే పోలీస్ రిపోర్ట్ ఎంతమంది మీద ఇస్తానండి? పోలీస్ రిపోర్ట్ నాకు అర్థం కావట్లేదు, ఎంతమంది మీద ఇవ్వాలి చెప్పండి. మొత్తం ఫోన్ చేసిన వాళ్ళు దాదాపు 7,000 నుంచి 8,000 మంది వరకు ఉన్నారు. వాళ్ళలో 1500 మందిని బ్లాక్ చేశాను. ఇప్పుడు నన్ను పచ్చి బూతులు వాట్సాప్లో తిరుగుతున్న వాళ్ళు 9,000 మంది ఉన్నారు. ఎంతమంది మీద రిపోర్ట్ ఇవ్వమంటారు? ఏ వస్తున్నాయి వస్తున్నాయి వస్తున్నాయి, మేబీ లేకపోతే శాంపుల్గా ఏమన్నా ఒక కాల్ అంటారా? ఎంత మర్యాదగా మాట్లాడుతున్నారు జనాలు అనేది,
ఓకే మీకు ఆల్రెడీ నిన్న ఒక టీవీ వాళ్ళు అడిగారు ఏంటి మీకు కాల్స్ వస్తున్నాయి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అంటే చెప్పాను బెదిరింపు కాల్స్ వస్తున్నాయి బూతులు కూడా వస్తున్నాయి అదేంటో చూడండి అని ఒక శాంపుల్ వినిపించాను ఇక్కడ మీరు ఇంకో శాంపుల్ వినండి ఇంకో కాల్ వస్తుందిలే ఒక నిమిషంలో వచ్చే కాల్ కోసం మళ్ళీ వెయిట్ చేయనక్కర కూడా లేదు ఒక నిమిషం కూడా అక్కర్లేదు ఒక నిమిషానికి 10-20 కాల్స్ వస్తున్నాయి నాకు అంటే ఇది మీరు ఒక్కసారి ఆలోచించండి మీకు ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఎదురైతే మీరు అజిటేట్ అవ్వరా మీకు కోపం రాదా మీకు మాట్లాడాలని అనిపించదా అలాంటప్పుడు మీడియా వాళ్ళు వచ్చి ఏంటి నీ బాధ అంటే చెప్పుకోవడం కూడా తప్పేనా అదే నాకు అదే విషయం అర్థం కావట్లేదు ఎందుకు దీన్ని పెంచుతున్నారు ఎందుకు దీన్ని పెంచుతున్నారు నేనా పెంచుతున్నాను వీళ్ళండి ఎవరో దీపక్కట హలో ఎవరండి అవును మహేష్ కత్తి మాట్లాడుతున్నాను మీరెవరండి ఏంటండి దీపక్క మీకు నా ఫోన్ నెంబర్ ఎవరు ఇచ్చారండి లేదు చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరెవరు ఇంతకి ఓకే పీకే ఫ్యాన్ కు నేను ఎందుకు సమాధానం చెప్పాలి మీకు మీరు టీవీ మీరు టీవీలో అడగండి లేకపోతే ఇంకెక్కడన్నా అడిగి నా ఫోన్ నెంబర్ తీసుకుని నాకు టార్చర్ పెట్టే రకంగా మీరు ఓకే అందుకని నాకు మీరు ఇంతకు నా ఫోన్ నెంబర్ మీకు ఎవరు ఇచ్చారో చెప్పండి కొంచెం అదేనయ్యా నువ్వు నేను పవన్ కళ్యాణ్ చిరంజీవిని కాదు కానీ నా పర్సనల్ నెంబరు మీ దగ్గరికి ఎలా వచ్చిందని అడుగుతున్నానండి కానీ నాకు ఇలా ఫోన్ చేసి బెదిరించాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది చెప్పండి మీరు ప్రేమగా మాట్లాడుతున్నారు నాతో ఇప్పుడు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అంటున్నాను నేను మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు ప్లీజ్ ఫోన్ పెట్టండి పీకే చెప్పినా మీరు చెప్పినా ఒకటేనా అంటే పవన్ కళ్యాణ్ చెప్పినా మీరు చెప్పినా ఒకటే ఎందుకంటే మీరు పీకే ఫ్యాన్ కాబట్టి అయితే పీకే గారినే చెప్పనివ్వండి మీరు ఎందుకు చెప్పడం ఆయనే చెప్పనివ్వండి నాకు మీ సమస్య ఏంటో అర్థం కావట్లేదు ఏంటి అది నా అభిప్రాయం అండి అది నా అభిప్రాయం చెప్పే హక్కు నాకు లేదా అదేనండి ఇప్పుడు నా అభిప్రాయం నాకు చెప్పే హక్కు లేదా ఇప్పుడు వాళ్ళకున్న అభిమానాన్ని చెప్పుకోవడము వాళ్ళకుండే ప్రేమను తెలుపుకోవడం నేను ఎక్కడ అడ్డు చెప్పట్లేదు నా అభిప్రాయం నేను ఎందుకు కాదంటున్నారు ఓకే నా అభిప్రాయం కాదు లేకపోతే తప్పు అనిపించడం నన్ను ఇగ్నోర్ చేయొచ్చు కదా ఏంటి ఇదంతా అదే దట్ స్పెషల్లీ ఈజ్ మై ప్రాబ్లం అంటే ఈ ప్రాబ్లమ్ని మీకు వస్తే మీరు ఏం చేస్తారో చెప్పండి రోజంతా కాల్స్ వస్తుంది హలో ఎవరండి అవునండి మీరెవరు ఓకే ఏంటండి విషయం మీకు నా ఫోన్ నెంబర్ ఎలా వచ్చిందో చెప్పండి ముందు ఎందుకు కాల్ చేస్తున్నారు నాకు పవన్ కళ్యాణ్ నాకేం చేయాలని చెప్తున్నాను నేను ఇప్పుడు నేను ఏం చెప్పానో కూడా తెలియకుండా నాకు ఎందుకండి ఫోన్ కాల్ చేస్తున్నారు ఏం చెప్పాను నేను ఓకే నాకేం తెలియదు అంటే ఇగ్నోర్ చేయొచ్చు కదండి నాకేం తెలియదు అంటే మీరు నన్ను ఇగ్నోర్ చేయొచ్చు కదండి ఎందుకు నన్ను టార్చర్ పెడుతున్నారు నాకు ఎందుకు ఫోన్ కాల్ చేస్తున్నారు మీరు అసలు నా నంబర్ మీ దగ్గరికి ఎలా వచ్చింది చెప్పండి నాకు ముందు అందరికి ఎట్లా తెలిసింది ఎవరిచ్చారో చెప్పండి మీకు ఎవరిచ్చారో చెప్పండి అందరికి తెలియడం ఏంటి నా నంబర్ నేను పబ్లిక్ లో పెట్టుకుని తిరుగుతాను నా పర్సనల్ నంబరు సో ఇది నా పరిస్థితి ఫోన్స్ వస్తూనే ఉన్నాయి నా ఫోన్ నేను వాడుకోలేకపోతున్నాను
డైలీ లైఫ్ లో నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నా సినిమా ఎగిసే తారాజోగలు రిలీజ్ ఉంది, నేను చేయాల్సిన షూట్ ఉంది వెబ్ సిరీస్ ది, ఇంక రెండు సినిమాల్లో యాక్టింగ్ ఉంది, ఇవన్నీ మానేసి ఇంక రెండు స్క్రిప్ట్లు వేరే వాళ్ళకి హిందీలో రాస్తున్నా, ఇవన్నీ మానేసి ఇట్లా ఫోన్ కాల్స్ వీటన్నిటికీ భయపడుతూ నేను భయపడుతూ బతికేయాలా, లేకపోతే వీళ్ళకి అగెనిస్ట్ గా పోరాడాలా, ఏం చేయాలి మీరే చెప్పండి, ఎందుకు నన్ను సైలెంట్గా ఉండండి సైలెంట్గా ఉండండి అంటున్నారు, నాకు అర్థం కావట్లేదు. నా జీవితాన్ని ఇంత డిస్రప్ట్ చేసి ఇప్పుడు సడన్ గా ఈ శాంతి వచనాలు ఎక్కడి నుంచి వస్తాను, వీళ్ళు మాత్రం నన్ను బూతులు తిట్టచ్చు, మీరు సైలెంట్గానే ఉంటారు, నేను ఏదన్నా ఎదురు తిరిగి మాట్లాడితే ఎందుకు అనవసరంగా అంటున్నారు, ఏంటి నాకు నాకు మీరు నిజంగా నన్ను నోరు పోసుకుని ఉండు, నీ ఆత్మగౌరవాన్ని నీ ఉనికిని నీ అస్తిత్వాన్ని నాశనం చేసుకుని పక్కన ఉండిపో అంటున్నారా, లేకపోతే స్టాండప్ ఫర్ యువర్ సెల్ఫ్ అంటున్నారా? నా వ్యక్తిత్వం నాకు ఇంపార్టెంట్, నా జీవితం నాకు ఇంపార్టెంట్, పవన్ కళ్యాణ్ నాకు ఇంపార్టెంట్ కాదు నా జీవితంలో, ప్లీజ్ పవన్ కళ్యాణ్ నా జీవితంలోకి నా నిత్యం తీసుకొచ్చి కూర్చోబెట్టి నాకు సమస్యను చేయకండి ప్లీజ్.